ఏప్రిల్ ముప్పై అతిపెద్ద సూర్యగ్రహణం అలానే శని అమావాస్య అయితే సూర్యగ్రహణం అలానే అమావాస్య కారణంగా ఈ ఐదు రాసుల వారికి పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది అయితే ఐదు రాసుల వారి ఎవరు అసలు వారికి రాబోయే అదృష్టమేంటి వారికి ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలు ఈ వీడియోలో చూసి క్లియర్గా తెలుసుకుందాం దానికన్నా ముందు మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట ఆల్ మీద క్లిక్ చేయండి అయితే ఏప్రిల్ ముప్పై నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి మొదటి రాశి మేషరాశి ఈ మేషరాశి జాతకులకు ఏప్రిల్ ముప్పై నుండి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది వ్యాపారవేత్తలకు ఇది సరైన కాలంగా చెప్పుకోవచ్చు ఎన్నో విజయాలనేవి సాధించబోతున్నారు గతంలో మీరు కోరుకున్న అన్ని కోరికలు కూడా నెరవేరబోతున్నాయి ఈ కాలంలో మీ ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది డబ్బు సంబంధిత విషయాల్లో మీరు సానుకూల ఫలితాల్ని పొందుతారు వ్యాపార రంగాల్లో ఇతర వ్యక్తులను సంప్రదించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది మీ పొదుపు మీ కుటుంబానికి ప్రయోజనకరంగా ఉంటుంది ఏప్రిల్ ముప్పై నుంచి కూడా తొంభై శాతం వరకు మీరు అదృష్టాన్ని చూడబోతూ ఉన్నారు అక్కడక్కడ మిష్టం అనేవి సాధారణంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయి కదా అదేవిధంగా మీ జీవితంలో కూడా ఉండబోతున్నాయి కానీ ఆ కష్టాల నుండి ఎలా బయటికి రావాలి అన్న విషయంపై బాగా ఆలోచించి కాన్సన్ట్రేటెడ్గా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఆ కష్టాలు కూడా అస్సలు ఉండవు మీరు గతంలో బిజినెస్ పరంగా కానీ లేకపోతే ఎదురు కొత్తగా స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన చేసినా ఆటంకాలు రావడం వల్ల ఆగిపోయినట్టయితే కనుక ఇది మీకు మంచి కాలమే మీరు ఏదైతే కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా స్టార్ట్ చేసుకోగలుగుతారు కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఆనందంగా ఎంజాయ్ చేయగలుగుతారు వారితో కలిసి సంతోషకరమైన జీవితాన్ని మీరు పొందబోతున్నారు ఇది మీకు మంచి కాలం కాబట్టి వచ్చిన అదృష్టాన్ని ఏప్రిల్ ముప్పై నుండి కూడా అస్సలు వదిలిపెట్టకండి పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది మీ జీవితంలో వచ్చిన మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు అంతగా మీ జీవితం అనేది మారబోతుంది ఏప్రిల్ ముప్పై నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి ఋషభ రాశి ఏప్రిల్ ముప్పై నుండి కూడా ఈ ఋషభ రాశి జాతకులకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుందని చెప్పాలి గతంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ఏమాత్రం ఆలోచించకండి గతం గత అనుకుని ఫ్యూచర్లో ఏం జరగాలి ఏం చేయాలి అన్న విషయాలపై మీరు కాన్సన్ట్రేట్ చేస్తూ వాటి గురించే ఆలోచిస్తే చాలా వరకు కూడా విజయాన్ని సాధిస్తారు ఇది మీకు మంచి కాలం కాబట్టి వ్యాపారాల పరంగా మీకు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఎన్నో ప్రయోజనాలు కూడా రాబోతూ ఉన్నాయి మీరు ఉన్నత చదువులు లేదా ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే మీరు మీ ప్రయత్నాన్ని అస్సలు వదిలిపెట్టకండి ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్ళి చదువుకోగలుగుతారు అక్కడ మంచి ఉద్యోగాన్ని తెచ్చుకుంటారు మీ పూర్వీకుల ఆస్తులు ఏమైనా సరే పెండింగ్ లో ఉంటే మీకు అనుకూల నిర్ణయాలు ఉంటాయి ఈ కాలంలో మీకు తొంభై శాతం వరకు కూడా ఎంతో అదృష్టం అనేది రాబోతుంది మిష్టం ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఇది మీకు మంచి కాలం కాబట్టి వాటి నుండి ధైర్యంగా మీరు వచ్చేయగలుగుతారు కాబట్టి దేని గురించి ఆలోచించాల్సిన అవసరమైతే ఏవీ లేదు వివాహాలు జరగట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా ఇది అనుకూల కాలంగా చెప్పుకోవచ్చు వివాహాలు జరగట్లేదు అనుకునే వారికి మంచి మంచి సంబంధాలు వచ్చి వివాహాలు జరుగుతాయి ప్రేమించుకుని ఎవరైతే వివాహాలు చేసుకోవాలి అనుకుంటున్నారో వారికి కూడా ఇది అనుకూల సమయమే కాబట్టి దేని గురించి కూడా ఆలోచించకండి అన్ని విషయం కూడా పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది ఏప్రిల్ ముప్పై నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి మిథున రాశి ఈ మిథున రాశి జాతకులకు ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఉద్యోగపరంగా అన్నీ కూడా చాలా అంటే ఏప్రిల్ ముప్పై నుండి చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి మీ జీవితంలో వచ్చిన మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు మీరు గతంలో ఎంత చేసినప్పటికీ కూడా తగిన గుర్తింపు అనేది మీకు అంతగా వచ్చేది కాదు కానీ ఇప్పుడు తగిన గుర్తింపు అనేది మీకు రాబోతుంది దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు మీరు ఎంతైతే ప్రయత్నం చేసి ఎంతైతే కష్టపడతారో దానికి తగిన ఫలితం వస్తుంది సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టల్ని మీరు సంపాదించుకుంటారు వ్యాపారాల విషయాల్లో మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ కాలంలో అంటే ఏప్రిల్ ముప్పై నుండి కూడా మీకు తొంభై ఐదు శాతం వరకు కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది ఏమైనా చిన్న చిన్న మిష్టం ఫలితాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇది మీకు మంచి కాలం కాబట్టి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు ఏప్రిల్ ముప్పై నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి కర్కాటక రాశి సాహిత్యం కళ రచన సంగీతం చలన చిత్రాలకు చెందినటువంటి వ్యక్తులకు ఈ కాలం మంచి కాలంగా చెప్పుకోవచ్చు మంచి మంచి అవకాశాలు కూడా మీకు రాబోతూ ఉన్నాయి మీ జీవితంలో ఎన్నో మార్పులనేవి మీరు చూడబోతూ ఉన్నారు ఇంటి బయట సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఆరోగ్యం బలహీనంగా ఉండవచ్చు కాస్త ఆరోగ్యపరంగా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది ఆర్థిక పరిస్థితి అనేది ఈ కాలంలో చాలా బాగుంటుంది కాబట్టి డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరమైతే ఏవీ లేదు స్థలాన్ని కానీ వాహనాల్ని కానీ కొనుగోలు చేయాలి అన్న ఆలోచన ఎవరైతే చేస్తున్నారో వారికిది అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా మీరు కొనుగోలు చేసుకోగలుగుతారు అందులో ఎటువంటి లాస్ అనేది కూడా అస్సలు ఎదుర్కోరు అన్ని విషయాల్లో కూడా పట్టిందల్లా బంగారమే అనేటట్టుగా ఉండబోతుంది ఏప్రిల్ ముప్పై నుండి కూడా మీ జీవితంలో కొత్త కొత్త మార్పులు అనేవి ఉన్నాయి ఆ మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు ఉద్యోగాలు వారికి మంచి మంచి ప్రాజెక్ట్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఒత్తిడి అనేది కూడా అంతగా ఏమీ ఉండదు కాబట్టి వచ్చిన ప్రాజెక్ట్స్ని వదులుకోకండి కొత్త ఉద్యోగాలు ఏమైనా వస్తే వాటిని కూడా వదులుకోకండి అన్ని విషయాల్లో కూడా మీరు ఆలోచిస్తూ ముందడుగు వేస్తే ఇది మీకు సరైన కాలం మంచి కాలంగానే చెప్పుకోవచ్చు ఏప్రిల్ ముప్పై నుండి కూడా అదృష్టాన్ని పొందబోతున్నటువంటి తర్వాత రాశి సింహరాశి వ్యాపార రంగాల్లో ఎంతో బాగుండబోతూ అదే అదేవిధంగా మీ కార్యాలయాల్లో చాలా శక్తివంతంగా కనిపిస్తారు గతంలో ఉన్నదానికన్నా ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అనేది చాలా మెరుగుపడుతుంది డబ్బు అనేది చాలా విపరీతంగా మీరు సంపాదించబోతున్నారు డబ్బు విషయంలో ఎటువంటి మిష్టం ఫలితాలు కూడా మీ జీవితంలో మీరు అస్సలు ఎదుర్కోరు ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ప్రమోషన్స్ వస్తాయి కాబట్టి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ప్రస్తుతం ఉన్న ఉద్యోగాలు వదిలేసి కొత్త ఉద్యోగాలకు వెళ్ళాలి అన్న ఆలోచన ఎవరైతే చేస్తున్నారో వారికిది సరైన కాలమే మీరు ఖచ్చితంగా వేరే ఉద్యోగానికి అయితే వెళ్ళగలుగుతారు వ్యాపారాలు చేసేవారికి ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగుంటుంది మహిళలు ఉద్యోగాలు చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది సరైన కాలంగా చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క రంగాల్లో ఉన్నవారికి ఇది మంచి సమయం కాబట్టి వచ్చిన అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడం ద్వారా మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి ఓకే అండి చూశారు కదా ఏప్రిల్ ముప్పై నుండి కూడా అసలు ఈ ఐదు రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది వారి జీవితంలో వారికి జరగబోయే మార్పులు ఏంటి అసలు వారు ఎదుర్కోబోయే కష్టాలు ఏంటి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చూసి తెలుసుకున్నారు కదా మరింకెందుకు కాలుష్యం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ